हाय फ्रेंड्स, ना पेर संध्या. वेलकम बैक टू माय चैनल. फ्रेंड्स, ईरोजु नेनु चॉकलेट केक चेस्तुन्नानंडि. मा वार बर्थडे अंदुकोसम नेनु चॉकलेट केक चेस्तुन्नानु. मनं दीनि तयारी विधानं मनं चूद्दामु. ओक मिक्सी जार तीसुकुन्नानंडि फ्रेंड्स. इंदुलो नेनु ओक कप्पु उप्मा रव वेसुकुंटुन्नानंडि. इदि కొద్దిగా ఉండగా ఉంటా కదా ఉప్మా రవ, దీన్ని కొద్దిగా పేస్ట్లా చేసుకుందాము. అంటే అన్ని ఐటమ్స్ ఇట్లా మిక్స్ జార్లో వేసుకుంటున్నాను నేను. మీకు వీలాకపోతే కొద్ది కొద్దిగా తీసుకొని ఒక్కొక్కటి చేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకున్నానండి, ఇలాగా చూడండి, ఉప్మాను ఒక అంతా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు వాటిలోన ఒక కప్పు హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను నేను. ఇప్పుడు దాంట్లోనే ఒక చిన్న కప్పు తోటి నేను పంచదార తీసుకున్నానండి. ఒక చిన్న కప్పు అంటే మీరు ఎంత స్వీట్ తినగలరు ఆ క్వాంటిటీలో మరి వేసుకోండి. అదే కప్పుతోటి నేను ఆయిల్ తీసుకున్నాను, రైస్ బ్రౌన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, అదే కప్ తోటి నేను కోకో పౌడర్ తీసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఉంటాయి తీసుకేసుకున్నాను. ఇవన్నీ కలుపుకుంటున్నాను. పాలు ఒక చిన్న కప్పు తీసుకున్నానండి, కాచి చల్లార పెట్టుకున్నాను. ఆ పాలు వేసుకుంటున్నాను నేను. వీటిలోన వేసుకొని ఇవన్నీ కలుపుకొని మిక్సీ వేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు తింటాను ఒక చిన్న కప్పుతో నేను మైదా వేసుకుంటున్నాను. మీకు మైదా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఉత్తి రవ్వతోటైనా చేసుకోవచ్చు అండి. చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. నేను కొద్దిగా రవ మైదా అనేది వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకున్నానండి ఇదంతా. ఈ బ్యాటర్ అనేది మళ్ళీ నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఇదిగోండి, ఇది ఒక బౌల్లో తీసుకున్నాను నేను. ఇది దీనిలో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇదంతా పక్కకి పెట్టుకుందామండి కొద్దిగా, ఎందుకంటే రవ్వ కదా అది పొంగుతుంది. చూడండి పొంగింది, చూడండి కలుపుకుంటున్నాను. చూడండి, లాస్ట్కి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని మనము కేక్ టిన్ని మనం తయారు చేసుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కలిసింది బాగాన. ఫ్రెండ్స్ ఇలా కేక్ని తీసుకొని దాంట్లో నేను కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా మైదా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోన ఆ బ్యాటర్ని మనం వేసుకుందాము. ఇదంతా దీంట్లోకి వేసుకున్నానండి. ఫ్రెండ్స్ ఇది ట్యాప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ముందే నేను ఒక పాత్రలో నేను కొద్దిగా ఉప్పు వేసి ఒక స్టాండ్ పెట్టుకున్నానండి, అది హీట్ అయిపోయింది. దాంట్లోన నేను కేక్ పెట్టుకుంటున్నాను. ఇది ఒక 20 నుంచి 45 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూడండి ఉడికిపోయింది. మనం కొద్దిగా
ఒక టూత్పిక్ లడ్ పుల్ పెట్టి చూద్దాము. చూడండి ఉడకలేదు, దానికి ఆ పుల్ల కంటింది కొద్దిగా, కొంచెం ఉడక పెట్టుకుందాము. ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు ఉడికిందండి, ఇప్పుడు కొద్దిగా అంటుతుంది చూడండి, కొద్దిగా అంటింది, కొద్దిగా ఉడకనిద్దాము. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు చూడండి పెట్టాను, కింద వరకు పెట్టానండి చాకుని. చూడండి పూర్తిగా అంటలేదు, బాగా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆపుకుందాము, గ్యాస్ ఆపుకొని చల్లార పెట్టుకున్నానండి. ఇప్పుడు చుట్టూ ఇలాగ చాకుతోటి నేప్ చేసుకొని మనము దీన్ని డీమోల్ చేసుకుందాము కేక్ని. ఇలా తీసి పెట్టుకున్నానండి పక్కకి. ఇప్పుడు దీని మీద మనము చాక్లెట్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందాము. నేను మామూలుగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఆ క్రీమ్ తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలుగా చాక్లెట్స్ మనకు దొరుకుతాయి కదా, ఆ చాక్లెట్ అయినా మీరు కరగబెట్టుకొని చేసుకోవచ్చు. నేను చూడండి నేను క్రీమ్ అయితే పర్చేజ్ చేసుకున్నాను, తెచ్చుకున్నాను. మీరు కొనుక్కోలేకపోతారు, చేసుకోలేకపోతారంటే మామూలు మనకు దొరుకుతాయి కదండి చాక్లెట్స్, అవైనా కొద్దిగా పాలేసి అచ్చబెట్టుకొని చక్కగా క్రీమ్ వస్తుంది, అలాగైనా చేసుకోవచ్చు. చూడండి నేను అది ఇలా చేసుకుంటున్నానండి, చాలా బాగా వచ్చిందండి, మా పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఇలాగైతే నేను చక్కగా డెకరేట్ చేస్తానండి. దీని తర్వాత మా అబ్బాయి, మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, వాళ్ళ డాడీ బర్త్డే కదా అందుకే వాళ్ళు డెకరేట్ చేసుకున్నారు. ఇది దాని మీద కొద్దిగా నేను షుగర్ బౌల్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏవైనా ఉంటే కొద్దిగా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి నేను ఓన్లీ షుగర్ బౌల్స్ వేసాను, తక్కింది వాళ్ళ డాడీ బర్త్డే కదా వాళ్ళు చేసుకున్నారు అదంతా. ఇంకా నైట్ 12 తర్వాత కట్ చేస్తారని వాళ్ళ దగ్గర ఉండే అవన్నీ డెకరేట్ చేసుకున్నారు అవన్నీ. 12 తర్వాత మళ్ళీ కేక్ కట్ అయితే మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి కేక్ కట్ చేసుకున్నామండి, చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎలాగ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా